హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెల్ల పొంగని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందామండి. వెంటనే చేసుకున్నా పర్లేదు. ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని 1 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను, అందులో ఆ బియ్యాన్ని వేసుకున్నాను. ఈ గ్లాస్తో వేసుకున్నానండి. ఇప్పుడు మనకి పొంగల్ అనేది జారుగా కావాలి కాబట్టి నేను జారుగా చేసుకున్నాను. 3 గ్లాస్ వాటర్ని వేసుకున్నానండి బియ్యంలో. ఇలా 3 గ్లాస్ వాటర్ని వేసుకున్న తర్వాత కుక్కర్ని పెట్టేసి 3 విజిల్స్ పెట్టుకున్నానండి. ఇది నాకు 10 మినిట్స్లో అయిపోయింది, చూసారు కదా. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, మనకి రైస్ ఈ విధంగా ఉందన్నమాట. ఈ విధంగా నేను ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకున్నానండి. ఇలా 1 గ్లాస్ వాటర్ని వేసుకున్న తర్వాత బెల్లం 1 కప్ తీసుకున్నాను. 1 కప్ బెల్లం తీసుకొని అది పాకం పట్టేంత వరకు బాగా ఇలా చేసుకున్నానండి. ఇలా మనం బెల్లం పాకం వచ్చేంత వరకు హీట్ చేసుకున్నాను, చూస్తున్నాం కదా. స్లోగా మనకి బెల్లం పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది. మనకి పాకం వచ్చేంత వరకు ఉంచుకున్నామండి, చూస్తున్నాం కదా. మనకి ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది అన్నమాట బెల్లపు పొంగల్కి. చాలా టేస్టీగా ఉంటుందండి, ప్రసాదాలుగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలో ఇప్పుడు మనం ఇది మొత్తము వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం రైస్ని. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నేను. దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, నేను కాజు ఒకటే వేసుకున్నాను, అలాగే ఇలాచి వేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసుకున్నాను. మనకి బాగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలా వేసుకున్నానండి, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉంటే బెల్ల పొంగలి మనకి ప్రిపేర్ అయిపోయిందన్నమాట. మనకి నైవేద్యంలో కానీ ప్రసాదంలోకి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.